ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ భూమి మీద సుమారు 650 కోట్ల మంది ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ దేవుడు నీ ప్రతి ఆలోచనను గమనిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు వేదన కలిగినప్పుడు, కొన్నిసార్లు మనకు దుఃఖం వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనం చింతగుండా వెళ్తున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు సాధారణంగా జరిగేది ఏమిటో తెలుసా? మన నొసటి మీద కొన్ని ఫోల్డింగ్స్ వస్తాయి. ఎవరైనా టెన్షన్లో ఉన్నారనుకోండి, ఎవరైనా చింతిస్తూ ఉన్నారనుకోండి, అలా చింతించే వారిని లేదా తీవ్రంగా ఆలోచిస్తున్నారనుకోండి, అలా తీవ్రంగా ఆలోచించే వారిని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. నొసటి మీద కొన్ని ముడతలు పడతాయి, చిన్న చిన్న మడతలు వస్తాయి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, ఆ మడతలను కూడా దేవుడు గమనిస్తాడట. ఎంత మంచివాడండి. నీ ముఖంలో ఉన్నటువంటి మడతలను కూడా దేవుడు గమనిస్తాడు. నా కుమారుడు ఏదో చింతిస్తున్నట్టున్నాడు, నా కుమార్తె చింతిస్తున్నట్టుంది, దేని విషయమై భయపడుతూ ఉన్నట్టున్నాడు, దేని విషయమై వేదన చెందుతూ ఉన్నాడు. సడన్గా దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నీ బహుమానము అత్యధిక మగును. సడన్గా అబ్రహాం అంటున్నాడు, ఏం బహుమానం నాయన, ఏమిస్తే ఏం లాభం? బహుమానాలు అంటున్నావు, అత్యధికమైన ఆశీర్వాదాలు అంటున్నావు, విస్తరింపజేస్తాను అంటున్నావు, ఏమిస్తే ఏం లాభం? నా దాసుడు కుమారుడేగా, ఆఖరికి వారసుడయ్యేది. అప్పుడు దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, దేవుడు తన మదిలో ఉన్నటువంటి ఆ భయాన్ని లేదా ఆ బాధను తొలగించేస్తున్నాడు, పటాపంచలు చేసేస్తున్నాడు. లేదు అబ్రహాము, లేదు, నీ గర్భమందు పుట్టువాడే నీకు వారసుడవుతాడు. కన్ఫర్మ్ చేసి పడేశాడు. ఎందుకని? ఎంతో కొంత సైతాను అనుమానపు బీజాలు విత్తుతున్నాడు. అదే సమయంలో దేవుడు ప్రత్యక్షమై, వాక్యము ప్రత్యక్షమై అబ్రహామును బలపరిచాను. అతడు యెహోవాను నమ్మేశాడు. ఒక్క కొడుకు లేక అల్లాడిపోతూ ఉంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతమంది పిల్లల్ని ఇస్తానంటే, అతడు యెహోవాను చూసి నవ్వెను. నాబోటోడైతే ఖచ్చితంగా నవ్వేవాడు. నవ్వెను అని లేదు అక్కడ, ఏముంది అక్కడ? నమ్మెను అని ఉంది. ఆ నమ్మకమే ఈరోజు అబ్రహామును ప్రపంచానికే తండ్రిని చేసింది. మనం అందరం ఎవరో తెలుసా మీకు? అబ్రహాము సంతానం. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినప్పుడు జక్కయ్య యేసును చూసి, అన్యాయంగా నేను తీసుకున్న 1 రూపాయికి తిరిగి 4 రూపాయలు నేను ఇచ్చేస్తాను ప్రభువా, ఈ పాపిష్టి జీవితం నాకు వద్దయ్యా, నీవు నాకు తోడుగా ఉంటే, నీవిచ్చేటటువంటి ఈ రక్షణ ఉంటే చాలయ్యా. అప్పుడు యేసు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఎవరు కుమారులండి? అబ్రహాము కుమారులే. 2000 సంవత్సరాలుగా ఎంతమంది రక్షించబడ్డారో, అంతకుముందు ఎంతమంది ప్రభువును దేవుణ్ణి విశ్వసించారో, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కుమారులయ్యారు? అబ్రహాము కుమారులయ్యారు. దేవుడు ఆనాడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుతుందా లేదా? నెరవేరుతూనే ఉంది. అబ్రహాము చనిపోయి సుమారు 4000 సంవత్సరాలు అయింది. ప్రపంచం పుట్టి, ప్రాముఖ్యంగా మనిషి భూమి మీద పుట్టి ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? 6000 సంవత్సరాలు. ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు పుట్టి నీ కొరకు మరణించి తిరిగి లేచిన నాటి నుండి నేటి వరకు 2000 సంవత్సరాలు. మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలు అయిపోయింది అబ్రహాము తన తనువు చాలించి. కానీ ఇప్పటికీ కూడా అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతూనే ఉంది. అబ్రహాము నమ్మాడు, దేవుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటికి కూడా
వాగ్దానాన్ని కొనసాగిస్తున్నాడు. దయచేసి గమనించండి, దేవుడిచ్చే వాగ్దానం, దేవుడు నీకిచ్చిన వాగ్దానం, అది కేవలం ఈరోజు వరకు, ఈ వారం వరకు, ఈ సంవత్సరం వరకు, 10 సంవత్సరాల వరకు అనుకోకండి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అది నీకు చెల్లుతుంది. నువ్వు విశ్వసించినట్లయితే రాబోయే తరం వారికి కూడా చెల్లుతుంది, అది నెరవేరుతూనే ఉంటుంది. ఆనాడు అబ్రహాముకు తెలుసు గర్భఫలం యొక్క విలువ ఏమిటో. ఈరోజు బిడ్డలను కన్నటువంటి తల్లి తండ్రి, నీకు తెలుస్తుందా విలువ ఏమిటో? కానీ దేవుడు నిన్ను కనికరించి కృప చూపించి చక్కని బిడ్డలనిచ్చాడు. పరిశుద్ధ వివాహం ద్వారా పరిశుద్ధమైనటువంటి దంపతులుగా దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన గర్భఫలాన్ని పొందుకున్నటువంటి మనం మన బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి దయచేసి గమనించండి. ఈరోజు నువ్వు కలిగి ఉన్న బిడ్డలు దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. వాళ్ళు ఎలా పెంచుతావో, ఎలా ప్రయోజకులను చేస్తావో, ఎలా పరిశుద్ధమైన వాతావరణంలో వారిని దేవునికి దగ్గరగా చేరుస్తావో, అది నువ్వు దేవునికిచ్చే బహుమానం. ఈరోజు నా బిడ్డలను శ్రేష్టమైన బిడ్డలుగా పెంచి దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి బిడ్డలను బహుమానంగా ఇవ్వాలి. మనలో ఎంతమందికి ఆ తాపత్రయం ఉంది, మనలో ఎంతమందికి ఆ తలంపు ఉంది, ఒకసారి ఆలోచించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డల పట్ల తల్లిగా తండ్రిగా మా బాధ్యత ఏమిటి? అన్నిటికీ మాకు సమయం ఉంది, కానీ మీరు మాకిచ్చిన బహుమానాల యొక్క భవిష్యత్తు పట్ల మేము సమయం కేటాయించకపోవడం మా తప్పు నాయన, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ప్రార్థనతో వారి చుట్టూ యోబు కంచె వేసినట్టుగా మేమును మా బిడ్డల చుట్టూ కంచె వేసుకునేలా సహాయం చేయండి. విలువలతో మా కుటుంబాన్ని నిర్మించుకొని బిడ్డలను పెంచే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.